తెలంగాణ ఫలితాలు తెలంగాణ అసెంబ్లీకి కేసీఆర్ గెలవాలనుకున్నాను గెలిచారు. ఇది ఇలాగే రావాలి. ఇది ఇలాగే ఎందుకు రావాలంటే ప్రతి లీడరు ఎన్ని మంచి పనులు చేస్తాడు సేమ్ టైం పొరపాట్లు కూడా చేస్తాడు. నా దృష్టిలో కేసీఆర్ పొరపాటు చేశాడు థర్డ్ ఫ్రంట్ అనేది చాలా పొరపాటు. ఎందుకంటే ఎవరిని అపార్థం చేసుకున్నాడంటే ఇండియాలో వన్ ఆఫ్ ద మోస్ట్ హానెస్ట్ పర్సన్ మోడీని అపార్థం చేసుకున్నాడు. ఎలక్షన్ అప్పుడు మోడీ వచ్చి నేను రెండు విమర్శించవచ్చు. ఎలక్షన్లో ఎవరెవరైనా విమర్శించుకుంటారు కామన్, అవి పర్సనల్గా తీసుకోకూడదు. మిమ్మల్ని ఎంతమంది ఉంటారు ఉద్యమం అప్పుడు ఆంధ్ర వాళ్ళు ఎంతమంది అన్నారు మిమ్మల్ని ఎంత ఘోరంగా తిట్టారు. ఆడికి మీరు అఫెండ్ అవ్వలేదు కదా కేసీఆర్ గారు. మరి తెలంగాణ తెచ్చారు మీరు, మంచి ప్రభుత్వం తెచ్చారు, బంగారు తెలంగాణ కూడా తెచ్చారు, అన్నీ మీకున్నాయి. ఇప్పుడు థర్డ్ ఫ్రంట్ అనేది మీకు సంబంధం లేని మ్యాటరు. నాకున్న ఎక్స్పీరియన్స్, నేను సీనియర్నే, 83 నుంచి నేను రాజకీయాల్లో ఉన్నా. 83లో నేను నాగార్జున యూనివర్సిటీ జనరల్ సెక్రటరీని, అప్పటి నుంచి నా రాజకీయాలు తెలుసు. ఈ కేసీఆర్ లాంటి వాళ్ళు కూడా నాకు అప్తులు చాలా మంది తెలుసు. కానీ ఇది గుడ్డు ఇది బ్యాడ్ అని చెప్పగలను కేసీఆర్ గారు, ఇది బ్యాడ్. ఏదైతే చంద్రబాబు తప్పు చేశాడో మొత్తాన్ని కలిపి పడేయాలని చెప్పి మోడీని మీరు అదే పొరపాటు చేశారు. ఎగనెస్ట్ కాంగ్రెస్, ఎగనెస్ట్ బీజేపీ, వీళ్ళిద్దరు కాకుండా ఎవరితో కలుగుతున్నారు? వాళ్ళ క్రెడిబిలిటీ ఏంటి? వాళ్ళు ఎంతమంది అవినీతి పరులు ఉన్నారు ఎప్పుడైనా గమనించారా? స్టాలిన్ ఎలాంటి వాడు మీకు తెలుసా? మాయావతి ఎలాంటిదో మీకు తెలుసా? మమతా బెనర్జీ ఎలాంటిదో మీకు తెలుసా? మరి ఎవరెవరు కలిసారు మీరు పోయి? కుమారస్వామి ఎలాంటి వాడు మీకు తెలీదా? ఇప్పుడు కుమారస్వామి వచ్చి నేను కొత్తగా మాడితే బాగోదు, చాలా బాగోదు, జనం తెలియని కూడా నా దగ్గర ఉన్నాయి. మరి ఎవరి దగ్గరికి వెళ్ళారు? ఈ మోడీ మీకు నచ్చినప్పుడు మోడీ కంటే మంచి వాడి దగ్గరతో కదా మీరు వెళ్ళాలి థర్డ్ ఫ్రంట్కి. మరి ఏళ్ళలో ఎప్పుడు క్వాలిఫైడ్ పర్సన్ లేడు, మరి ఎవరు ఎవరి దగ్గరికి వెళ్ళారు మీరు? అవినీతి పరుల దగ్గరికి వెళ్ళారు. ఆల్రెడీ వాళ్ళ బంధువులు చాలామంది జైల్లో కూడా ఉన్నారు, మరి వాళ్ళతో థర్డ్ ఫ్రంట్ ఎలా పెడతారు చెప్పండి? ఈ మోడీని కాదని. అది నాకు తెలిసి కేసీఆర్ చేసిన పొరపాటు, నా అభిప్రాయం అది. నేనే కేసీఆర్ రెండుసార్లు గుడ్డు దండ పెట్టుకున్నా కేసీఆర్ గెలవాలని. అప్పుడు నువ్వు అభినందించినప్పుడు ఇప్పుడు కూడా నన్ను యూ హ్యావ్ టు యాక్సెప్ట్, అంతే. 100% ది బ్లండర్.